అందించాలి త్రాగు నీరు అంటేనే అందించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రావాలి రావాలి ఉన్నత అధికారులు గ్రామానికి రావాలి తీర్చాలి 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 త్రాగు నీటి సమస్య వెంటనే తీర్చాలి 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 త్రాగు నీటి సమస్య వెంటనే తీర్చాలి ఫ్యాక్టరీల ద్వారా నీళ్లు ఆపివేయాలి ఫ్యాక్టరీల ద్వారా నీళ్లు ఆపివేయాలి తీర్చాలి 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 చూపించాలి చూపించాలి శాశ్వత నీటి పరిష్కారం పంచాయతీలో ఉన్నటువంటి తెల్లగుంట గ్రామం గత 75 సంవత్సరాలుగా ఈ గ్రామంలో పుట్టి నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా ఈ గ్రామ సమస్య ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తా ఉన్నాయి ఆ ఎన్నికల సమయంలో ఈ గ్రామానికి కొంతమంది రాజకీయ నాయకులు రావడం జరుగుతా ఉంది ఆ వచ్చినప్పుడు మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగేది ఒకటే ఒకే కోరిక ఈ గ్రామంలోకి రాగానే అన్నం పెట్టమనో లేకపోతే బట్టలు తీసేయమనో లేకపోతే ఇంకో ఏదో ఆస్తులు మాకు రాసివ్వమని చెప్పి అడిగినటువంటి సందర్భాలు లేవు ఈ గ్రామస్తులు అడిగేది ఒకటే ఏంటంటే అది మాకు త్రాగునీటి సమస్య తీర్చండి మేము గత మా తాత మా తండ్రి మా పెద్దల కాలం నుంచి కూడా ఈ గ్రామంలో త్రాగునీటి సమస్య మీద బాధపడుతూ ఉన్నాం కాబట్టి నాయకులు అధికారులు స్పందించి త్రాగునీటి సమస్యని పరిష్కరించండి అని చెప్పి పలుమార్లు ఎన్నోసార్లు నాయకులు కానీ అధికారులు కానీ మొరపెట్టుకున్నటువంటి సందర్భాలు అనేకమై ఉన్నాయి కానీ ఎన్ని సంవత్సరాలు గడిచినా పాలకులు కానీ ఇటు అధికారులు కానీ యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ గ్రామంలో కనీసం త్రాగేటందుకు మార్చి నెలలు వస్తే చాలు ఈ గ్రామంలో ఉన్నటువంటి బావుల్లో నీళ్లు పూర్తిగా డ్రై అయిపోవటం త్రాగేదానికి నీళ్లు లేక ఇట్లా మనుషులు అటు పశువులు అన్ని నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉంది మరి అనేకమైనటువంటి ఎలక్షన్లు చూసాం మరి వస్తారు ఏదో చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు దాకా ఎదురు చూడడం జరిగింది మరి ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా దీనికి శాశ్వతమైనటువంటి సొల్యూషన్ దొరకనందున ఈరోజు ఎందుకు మీరు ఈ విధంగా గ్రామంలో ఎన్నికలు బహిష్కరణ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో ఉంటే శాసనసభ్యుడు గతంలో ఎమ్మెల్యేగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఆయన ఈ గ్రామంలో నిద్ర చేయటం జరిగింది అప్పుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన సమావేశానికి అటెండ్ అయినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు ఈ గ్రామంలో నేను మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నేను కానీ ఈ నియోజకవర్గం శాసనసభ్యుడు కానీ నన్ను కానీ గెలిపిస్తే తక్షణమే నేను మళ్ళీ ఈ ఊర్లోకి వచ్చేటప్పుడు నేను త్రాగునీటి నీటితోటే మీ ఊరికి వస్తానని చెప్పి ఆ రోజు ఆయన వాగ్దానం చేయడం జరిగింది మరి ఆయన ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గ ప్రజలు ఆయన ఆదరించి శాసనసభ్యుడిగా గెలిపించడం జరిగింది మరి 2 సంవత్సరాలు అయింది మేము అడుగుతా ఉన్నాం మరి 2 సంవత్సరాలు పూర్తి వస్తున్నటువంటి తరుణంలో మీరు ఇప్పటికి కూడా ఈ గ్రామం పైన కనువిప్పు కలగకపోవటం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క దాహత్తిని తీర్చే దాంట్లో మీరు ఎందుకు వెనకాడుతున్నారని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తా ఉన్నాం.